సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారు కూడా మాట్లాడారు. సార్ ఈ రోజు జిఎస్టీ బిల్లు వచ్చింది, జిఎస్టీ బిల్లు ఆమోదం చేశారు, తర్వాత పివి సింధు కూడా ప్రమోషన్ వచ్చిన గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. అయితే ఏ విధంగా ఈ రోజు వైకాపా నేతలు ప్రవర్తించిన తీరు కావచ్చు, జిఎస్టీ బిల్లు ఆమోదించిన సందర్భంగా ఏ విధంగా సభ కేవలం 42 నిమిషాలనే సభ ముగిసిన పరిస్థితి కూడా మనం చూసి నేను ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి తీరు, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అసలు అర్థం కావటం లేదు. నిన్న ఎన్డీఏ క్యాండిడేట్ కి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తాను ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ బిల్. రాష్ట్రపతి అభ్యర్థి ఇప్పుడు వాళ్ళు అడగని కూడా లేదు. మిగతా అంశాలన్నింటిలో ఎన్డీఏ, ఇక్కడికి వచ్చి ఎన్డీఏ జిఎస్టీ బిల్లు ప్రపోజ్ చేసి పంపిస్తే ఇక్కడ వ్యతిరేకిస్తాం. వ్యతిరేకించు, నువ్వు కావాలంటే నీ మైక్ తీసుకుని వ్యతిరేకించు. అంతేగాని శాసనసభ మొదలు కాగానే పోడియం చుట్టూ స్పీకర్ చుట్టూ ప్లేకార్డ్స్ పెట్టేసేసి ఒక గౌరవ స్థానాన్ని కించపరిచే విధంగా మీరు ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి అంటున్నాను నేను. అంటే ఇప్పుడు 42 నిమిషాల్లోనే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, రైతులకు సంబంధించిన వ్యవహారంలో తాము ఖచ్చితంగా ఉంటాం, ఆ విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా విస్మరించింది రైతులని అని చెప్పి వాళ్ళ వాదన. మిర్చి రైతుల గురించి ప్లేకార్డ్స్ పెట్టారు, మిర్చి రైతుల గురించి రోజు చెప్తానే ఉన్నాం. మొన్నటి దాకా సెషన్ జరిగింది, ఆ రోజు ఎంతవరకు వాడుకున్నారు మీరు సభని? బడ్జెట్ సెషన్ అన్ని రోజులు జరిగినాయి, మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు? ఈ రోజు నేనేమంటాను, మిర్చి విషయంలో మేము ఆల్రెడీ ఇప్పటికి 35 కోట్ల 60 లక్షల రూపాయలు రైతులకి సపోర్టింగ్గా ఇచ్చాము ప్రైస్. ఇంకొక దాదాపు 65,000 మంది రైతులకి కల్టివేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాము. 12,50,000 క్వింటాల్స్ అక్కడ ఉంది, ఇంకా దానికి ఇంచుమించు 170-200 కోట్ల రూపాయలు దాటిపోతుంది. మిర్చి రైతులకి ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. పక్కన తెలంగాణ ప్రభుత్వం మాది ధనిక రాష్ట్రం అన్నారు, ఎంత ఇచ్చారు ధనిక రాష్ట్రంలో? ఒక రూపాయి ఇవ్వలేదు కదా. మీరెందుకు మీ పార్టీ ఎందుకు అక్కడ క్వశ్చన్ చేయడం లేదు? కర్ణాటక మహారాష్ట్ర నుంచి మిర్చి గుంటూరుకు వస్తుంది, వన్ మార్కెట్ వన్ నేషన్, మనం వద్దని దానికి లేదు రైతుల్ని, మన ప్యాడీ బయట రాష్ట్రాలు అమ్ముకుంటున్నారు. ఆ ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటే గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లో ధరలు తగ్గవు. దాని గురించి ఒక్కరు మాట్లాడుతున్నారా? ఏ ప్రభుత్వం అయితే మిర్చి రైతుల కోసం సపోర్ట్ చేస్తుందో దాన్ని మీరు బదనాం చేయాలని చూడటం ఎంతవరకు న్యాయం అంటున్నారు నేను.